హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే పేపర్తో బ్లౌజ్ కట్ చేయడం ఎలా అనేది నేను కట్ చేయడం చూపిస్తాను. అయితే చూపించే ముందు మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. పేపర్తో బ్లౌజ్ కట్ చేయడం చూపించాను. మరి బ్లౌజ్ కట్ చేసుకోవడానికి అయితే న్యూస్ పేపర్లో వచ్చే మెయిన్ పేజీ అయితే రెండు తీసుకోవాలి, ఎందుకంటే పెద్ద ఉంటాయి కదా, కరెక్ట్ వస్తుంది కట్ చేయడం. ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ కోసం అయితే ఇలా నెక్కు 1 ఇంచ్ కింద ఇట్లా పట్టుకొని ఈ పేపర్ని అయితే మనం కొలతేసుకోవాలి. ఇక్కడ వేస్ట్గా వచ్చిన పేపర్ని మనం కట్ చేసుకోవాలి. ఇది మొత్తం తీసేయాలి. ఎక్కువ వచ్చిన పేపర్ని అయితే మనం కత్తితో కట్ చేసుకోవాలి మొత్తం. ఈ రెండు సేమ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి రెండు సమానం మడతీసుకోవాలి. అంటే ఒకటే పేపర్లో చెప్పచ్చు, కాకపోతే షే బెల్ట్ అవన్నీ తక్కువ అవుతాయి, మళ్ళీ వేరే పేపర్లో తీసుకోవడం అవుతుంది అని చెప్పి రెండు పెద్ద పేజీలు తీసుకున్నాను. ఇప్పుడు ఒకే దాంట్లో మనం ఇక్కడ వేస్ట్ పేపర్ ఉంటుంది, దీంట్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. దీంట్లోనే ముందు వెనుక భాగం కట్ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుందని చెప్పి ఇట్లా తీసుకుంటుంది. ఇప్పుడైతే మనం వెనుక భాగం ఎన్నెత్తు ఇట్లా కిందికేమో కుట్టు మందం వదిలేసి ఇక్కడ పైన కుట్టుకుంటుంది, ఇక్కడ వరకు లైన్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది కట్ చేసేది వెనుక భాగం, దీంట్లో అయితే మనం ముందు భాగం తీసుకుందాం. ఇది తర్వాత చూపిస్తుంది, ఫస్ట్ అయితే కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కట్ చేసింది అయితే వెనుక భాగం, ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ వెనుక భాగం ఈ కింది పేపర్ పైన పెట్టి ఈ వెనుక భాగం కంటే ముందు భాగంలో 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. దీంట్లో 1 ఇంచ్ అంటే ఇక్కడికి ఇక్కడ ఒక లైన్ తీసుకొని దీన్ని మడతేసుకుందాం. దీన్ని కట్ చేసేయాలి ఎక్కువ ఉన్నదాన్ని. ఇదైతే ముందు భాగం, దీంట్లో 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా. ఇదైతే వెనుక భాగం, దీనికంటే ఒక 1 ఇంచ్ దీంట్లో ఎక్కువ తీసుకుందాం, ఎందుకంటే దీంట్లోనే మనం షే బెల్ట్ కూడా తీసుకుందాం, వేరే పేజీలో అవసరం లేదు అందుకోసమని. ఫస్ట్ నెక్ ఈ షోల్డర్ ఈ చంక భాగం ఇవన్నీ మనం కొలత తీసుకుందాం. ఫస్ట్ అయితే అందరికీ నెక్ 2 ఇంచులే ఉంటాయి కదా, 2 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ కుట్టు మందంకి కుట్టు వరకు అంటే దగ్గర నుంచి చెరియేదాం. కుట్టుకి ఇక్కడ ఒక లైన్ గీసిన కదా, ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా ఇక్కడ మనం కుట్టుకున్నది క్లాత్ కాబట్టి ఇక్కడ దీని పక్కకు ఇక్కడ లైన్ తీసుకుందాం. ఇక్కడ పైన కుట్టుకి ఇక్కడ నుంచి మనం నెక్ కోసం ఇట్లా ఇక్కడ ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం. ఇట్లా లైన్ గీసుకోవాలి. ఇక్కడ మనం పైన ఫస్ట్ లైన్ గీసినాం కదా, ఇది ఉన్నది ఇది ఇట్లా గీసుకొని ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఇట్లా గీసి ఇట్లా నెక్ రౌండ్గా గీసుకోవాలి. నెక్ గీయడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇట్లా చంక దగ్గర ఇట్లా పట్టుకొని ఇక్కడ నెక్కుకు అంటే పైన కుట్టు మందం వదిలేసి ఇక్కడ నుండి ఇట్లా పట్టుకొని ఇట్లా మనం ఎంతవరకు ఇట్లా ఇక్కడ వచ్చినాక ఇక్కడ మనం ఒక పెన్ డ్రా చేసుకొని ఇది డబ్బా షేప్లో గీసుకోవాలి. ఇక్కడ చంక భాగం దగ్గర 1 ఇంచ్కి ఇక్కడ లైన్ కొట్టుకొని ఇప్పుడు ఈ ఇక్కడ నుండి పై దానికి ఇట్లా డ్రా చేసుకోవాలి. కనిపిస్తుందా ఏదో, ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ నుంచి ఇట్లా కుట్టు కిందనేది ఉంది, ఇక్కడే ఇక్కడ కుట్టుకి మధ్యలో ఇంకొక కుట్టు వస్తుంది కదా, అంతవరకు ఇది వదిలేసి ఇది షే బెల్ట్ కన్నట్టు ఇక్కడ నుంచి మనం ఇట్లా ఇక్కడ నుంచి ఉక్సులా పట్టేదనుక ఈ లైన్ డ్రా చేసుకుంటూ పోవాలి. షే బెల్ట్ కిందనే వస్తుంది. ఇప్పుడు మొత్తం గీయడం అయితే అయిపోయింది, కట్ చేసి చూపిస్తాం.
నెక్ రెండు వెనక సైడ్ ముందు సైడ్ సేమ్ కట్ చేసుకోవాలి. వెనక సైడ్ మళ్ళీ మనం బ్లౌజ్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే రెండు కలిపి కట్ చేస్తున్నా. ఇది 5 మాత్రమే కట్ చేయాలి. ఇట్లా ఇక్కడ కుట్లకు పోయింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒక కుట్టు వస్తుంది, మధ్యలో ఇంకొక కుట్టు వస్తుంది, పైన ఇక్కడ ఒక కుట్టు వస్తుంది కాబట్టి ఇక్కడ దాకా పోతాయి పైన కుట్టుకు కూడా. ఇప్పుడు షేబెల్ట్ అనేది ఇక్కడికి వస్తుంది కరెక్ట్, ఇట్లా వస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కుట్టుకు పోతుంది, కరెక్ట్ ఉంటుంది. 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఇప్పుడు సమానం ఉన్నది. చూడండి ఇక్కడ మధ్యలో ఒక డాట్ వస్తుంది కాబట్టి కుట్లన్నీ పోగా ఇది ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇక్కడ పైన వస్తుంది. ఇది కట్ చేయడం అయితే అయిపోయింది. అర్థమైందో లేదో మరి నేను చెప్పినా, కరెక్టే చెప్పినా, అర్థమైందో లేదో. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాం. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, కరెక్ట్ వస్తుంది. మనిషికి అద్దినట్టు ఉంటుంది బ్లౌజ్ అయితే పేపర్ కటింగ్తో చేసింది. డబుల్ ఉన్న సైడ్ మన సైడ్ వేసుకొని ఓపెన్ సైడ్ ఏమో అవుట్ బయట సైడ్ ఉంచుకోవాలి. ఇవి రెండు కలిపి సమానం ఇట్లా మడత పెట్టుకొని మన బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో ఇట్లా ఈ బ్లౌజ్ని పట్టుకొని ఈ కింది సైడ్ ఇక్కడ మనకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు, అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయేం కాదు, కొంచెం ఎక్కువ ఉంచుకుంటే సరిపోయేది. ఇక్కడ మనం మలిపి కుట్టి అంటే పైపింగ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి, అవసరం లేదనుకుంటే సమానం తీసుకుంటే అయిపోతుంది సరిపోయింది. పైపింగ్ చేసుకుంటాం కాబట్టి ఇట్లా కొంచెం మలిపి పంపకం చేసుకోవడానికైతే ఇంత కొంచెం ఒక 1 ఇంచ్ ఉంచుకోవాలి. ఇక్కడ లైన్ పెడుతున్నా. ఇప్పుడు మనం ఇదే హ్యాండ్స్ని పట్టుకొని ఇక్కడ ఇట్లా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైన మనం భుజం పైన నుండి ఇప్పుడు ఇక్కడ లైన్ గీసిన ఈ లైన్ ఉంది కదా ఇట్లా ఇక్కడ వరకు గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దీంట్లోంచే మనం లోత్ కటింగ్ చేసుకోవాలి, ముందు సైడ్ మాత్రమే, వెనక సైడ్ అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇట్లా ఇది కాదు లైన్, ఈ లైన్ ఇక్కడ వరకు. ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తా. ఇది లోత్ కటింగ్, ముందు సైడ్ మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే ముందర కుచ్చులు కుచ్చులు రాకుండా ఇంకో ఇగ్గకుండా ఇగ్గుతుంది అన్నట్టు బ్లౌజ్ సేమ్ కట్ చేస్తే, వెనక ముందు సేమ్ కట్ చేస్తే ఇగ్గినట్టే కుచ్చులు వస్తాయి ముందర. ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడైతే పేపర్ కట్ చేయడం అయిపోయింది. ఈ పేపర్తోనే మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం. నేను వెనక నెక్ భాగం కట్ చేయడం మర్చిపోయినా, ఇప్పుడు చూపిస్తా కట్ చేసుకుందాం. ఇదైతే వెనక ఇలా బ్లౌజ్ రెండు సైడ్లు పట్టుకొని నెక్ ఉంది కదా ఇట్లా చూడండి, ఈ కింది భాగం ఇక్కడ మనం కుట్టుకు వదిలేసుకొని ఇక్కడ పైన కూడా కుట్టుకు ఇంత వదిలేసుకొని ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్గా గీసుకొని కట్ చేసుకుందాం. ఇది వెనుక భాగం, మొత్తం కుట్లకు మనం కరెక్ట్ తీసుకున్నాం కాబట్టి పేపర్తో మనం ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఉంచకుండా ఎక్స్ట్రా అంటే ఇది కొంచెం క్రాస్ ఉంది, ఇదిని కట్ చేసుకుందాం. ఇట్లా లైన్ గీసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ పేపర్ ఎంత ఉందో అంతవరకు చాక్బిస్తో లైన్ గీసుకోవాలి నెక్ దగ్గర. మొత్తం అయిపోయింది కదా క్రాస్ కటింగ్. ఈ బ్లౌజు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. ఇట్లా మనం క్రాస్ వచ్చేటట్టు ఈ పేపర్ వేసుకోవాలి. పేపర్ వేసుకొని దీనిపై నుండి మనం చాపిస్తాను గీసుకుందాం. ఇట్లా మొత్తం లైన్లు డ్రా చేసి తర్వాత కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ ఇట్లా మొత్తం గీసుకున్న తర్వాత ఇట్లా మొత్తం గీసేసి చూపిస్తాను. ఎక్కడ కూడా ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ పేపర్ ఎంత ఉందో పేపర్తో సమానంగా గీసుకుంటే సరిపోతుంది. ఇది హ్యాండ్స్, ఇది ఇటు సైడ్ ముందు, ఇది ముందు భాగం లోత్ కటింగ్ ఉంటుంది. అంటే మలిపి కూడా మనం కట్ చేసుకోవచ్చు కానీ మీకు పేపర్తో కటింగ్ కాబట్టి ఇట్లా వెడల్పుగా నేను చూపిస్తున్నా.
అంటే ఇది మధ్యలోకి ఇలా మడత పెట్టి ఈ పేపర్ ఈ క్లాత్ కూడా మడతేసి చూపించాలి. కానీ ఇట్లా చూపిస్తున్నా నేను. ఇది షేబెల్టు. ఇక్కడ కొంచెం మన క్రాస్ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, దీన్ని కొంచెం కట్ చేసేద్దాం. కట్ చేసి దీన్ని కూడా ఈ క్లాత్ పైన వేసి, అంటే దీనికి లైనింగ్ ఉంది, నేను లైనింగ్ చూపిస్తాలేను కానీ మెయిన్ క్లాత్ మీదనే కట్ చేసి చూపిస్తున్నా. ఎందుకంటే అన్ని మూడు తీర్లా కట్ చేయాలంటే మీకు కూడా చూడడానికి కష్టం అవుతుంది. అయిపోయింది, గీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చాట్ బిస్తే ఎంతవరకు గీసినామో మొత్తం కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇది కట్ చేసుకుందాం, లైన్ గీసిన కాంచెల్లి ఈ లైన్ మీదకి నుంచి కట్ చేసుకుందాం. కొంచెం కూడా ఎక్కువ అవసరం లేదు, కరెక్ట్ కొలతలతోనే కట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు. ఈ లైన్ ప్రకారమే కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ అయింది. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, దీన్ని కట్ చేసేద్దాం. తర్వాత షేబెల్ట్ కూడా ఇక్కడ కరెక్ట్ మనం కట్ చేసినాం, గీసినాం కదా, అంతవరకే కట్ చేసుకుంటే అయిపోతుంది. దీంట్లోనే కుట్టు పువ్వు కూడా తీసుకున్నాం, ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని పేపర్లోనే కరెక్ట్ తీసుకున్నాం. ఇక మళ్ళీ మనం కొలత పెట్టి మళ్ళీ తీసుకోవాలి ఎక్స్ట్రా అని అన్నట్టు ఏం లేదు. హ్యాండ్స్కి కూడా మనం లోత్ కటింగ్ దీంట్లోనే తీసుకున్నాం ఒక సైడు, మళ్ళీ కట్ చేసే అవసరం లేదు. కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి కుట్టేటప్పుడు మేము కట్ చేసుకుంటాం లోత్ కటింగ్. ఇప్పుడు మనం ఇక్కడ భుజం దగ్గర చిన్న కట్ చేసుకుందాం, ఎందుకంటే భుజం దగ్గర మనం జాయింట్ వేసినప్పుడు ఇది భుజం పైన రావాలి. కరెక్ట్ అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది, ఈజీగానే ఉంటుంది. నేను కట్ చేసుడు వీడియో తీసుడుకు చాలా ఎక్కువ టైం పట్టింది, కానీ బ్లౌజ్ అయితే కరెక్ట్ మనిషికి అద్దినట్టు ఉంటుంది బ్లౌజ్ కటింగ్ పేపర్తో కట్ చేసుకుంటే. చూడండి ఇది ముందు, ఇది ఇక్కడ షేబెల్ట్ అన్నట్టు, ఇది హైస్. చూసిరు కదా పేపర్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసిందో. ఈ బ్లౌజ్ అయితే మనిషికి అద్దినట్టు కరెక్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో కటింగ్. ఈ కుట్టడం అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.